प्रेस लॉर्ड सेलिना। ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తారు ఇంకా ఓన్లీ నిశ్చిత ఆశిస్తాను మీకు పాయింట్స్ వద్దా సెలీనా ఇక్కడ ఎవరు లేరక్క ఫ్రెండ్స్ నీకు ఎవరికి చెప్పలేమా మనం చెప్పానక్క ఇంకా ట్రై చే ప్రార్థన చేయండి చెప్తే చాలు కదా ప్రేయర్ చేస్తే వస్తారు వాళ్ళు తప్పకుండా నేను మా ఫ్రెండ్ కి కాల్ చేశాను లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ పెట్టినా చూడట్లేదు అక్క అయ్యో ఓకే ఫ్రెండ్ ఉన్నారా మీకు ఇంకా అందరూ హిందూస్ ముస్లిమ్స్ అక్క తన ఒక్కతే క్రిస్టియన్ అక్క స్టేటస్ లో పెట్టుకోకండి పర్సనల్ గా పంపించడానికి ఇబ్బంది అయితే స్టేటస్ లో పెట్టండి వస్తారేమో చూద్దాం ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసి ఏదైనా పోస్ట్ చేయండి ఓకే అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క అక్క ఇప్పుడు వాయిస్ వస్తుందా నిద్ర నుంచి లేచి వచ్చుకున్నావా ఇప్పుడు కాదక్క అదేమైంది ఆహ్లాదకరం సండే స్కూల్ ఈ డ్రెస్ చేసుకోనని ఏడ్పు ఏడ్చి వచ్చింది అక్క అయ్యో ఎంత బాగుందో తెలుసా ఆహ్లాదిత డ్రెస్ అమ్మమ్మ చెప్పింది నేను చెప్పాను మమ్మీ చెప్పాను అందరు చెప్పారు చూడు ఎంత బాగుందో ఆహ్లాదిత సూపర్ డ్రెస్ భలే ఉంది నీకు ఓకే చాలా బాగున్నాయి ఓకే గుడ్ గుడ్ కదా నువ్వు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావా ఫ్రాక్ లో సూపర్ తల్లి నువ్వు చక్క కూర్చో ఫ్రాక్ కూర్చో చక్కని ఫ్రాక్ వేసుకున్నా ప్రైస్ ది లార్డ్ ప్రజ్వల్ అక్క ప్రైస్ ది లార్డ్ అన్న ప్రైస్ ది లార్డ్ సూపర్ ఉంది ఫ్రాక్ మంచి కాంబినేషన్ అసలు కాంబినేషన్ కూర్చో ఆహ్లాదిత చక్క కూర్చో వెరీ గుడ్ వా ఎంత బాగుంది స్మైల్ చేసే సూపర్ తల్లి పాస్టర్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ శాలెం అంకుల్ ప్రైజ్ ది లార్డ్ శాలెం అంకుల్ ప్రైజ్ ది లార్డ్ శాలెం అంకుల్ ఓకే అలంకృత ఆహ్లాదిత మీరెవరు కొత్త వాళ్ళు తీసుకురాలేదు ఎవరికి ఇన్విటేషన్ పంపించలేదా పంపించాం రాక్లేరు ఓకే ట్రై చేసా కానీ మరి ప్రార్థన చేస్తున్నావా పంపించినాక జస్ట్ ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క అందరికి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క నిన్న చెప్పిన లెసన్ చాలా బాగుంది అక్క అవునక్క థాంక్యూ నానా బాగా నేర్చుకోండి దేవుడు ఇంకా మిమ్మల్ని కూడా అలాగే వాడుకుంటాడు అక్క మేము నిన్న రాలేదు కానీ వాట్సాప్ లో అయినా అక్క ఓకే ప్రజలక్క శ్యామక్క ఈరోజు స్కూల్ నుంచి వచ్చినప్పుడు బాగా వర్షం తడిచిపోయి అలా వచ్చింది అందుకని కొంచెం లేట్ గా వస్తుంది అన్నమాట రావడమే ఇందాకే వచ్చింది వర్షంలో ఆగిపోయి ఆగిపోయి తడిచిపోయి తడిచిపోయి వచ్చిందంట పాప
అందరు బాగున్నారా? ఆయ్ జోయా హీరో వచ్చావా నువ్వు ఈ రోజు? ప్రజలక్క ప్రైజ్ లార్డ్ అక్క. అందరినీ మ్యూట్ చేస్తాను ఒక నిమిషం. అందరం ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేద్దాం. 1 2 వెరీ గుడ్, రెండు చేతులు జోడించాలి. 3 ఇంకా అటు ఇటు చూస్తున్నారా కొంతమంది? ఎటు చూడకూడదు, కళ్ళు మూసుకొని సెంచుతాం. సకల ఆశీర్వాదాలకు కారణభూత మీ యొక్క ఘనమైన నామలకు వందనం. మరొక నూతనమైన దినాన్ని మా బ్రతుకులో మీరు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి, ఐక్యతను బట్టి నీకే వందనములు స్థుతులు స్తోత్రం. మా కృప, మా యొక్క కుటుంబాల్లో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు స్థుతులు స్తోత్రంలో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మా సమయాన్ని అటు ఇటు వెళ్ళబుచ్చకుండా మీ సన్నిధిలో కొంతసేపు గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములు. ఈ జూమ్ యాప్ను బట్టి నీకు వందనములయ్యా. మరి శాలమానాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకోవచ్చు. మమ్మల్ని అందరినీ ఇచ్చి రీతిలో కూర్చోబెట్టడానికి అన్న చేసిన ఈ యొక్క ప్రయత్నాన్ని బట్టి తండ్రి నీకు వందనం. మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆలోచనలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా నువ్వు దీవించండి, మహిమ కొరకే ఇంకను అనేకమైన గొప్ప కార్యములు చేపట్టగలుగుటకు సహాయం ఇచ్చేయండి. మా ముందున్న చిన్న బిడ్డలు అందరినీ కూడా, వారి కుటుంబాలను మీ పాదముల చెంత పెట్టుకుంటున్న, వారి అవసరం తీర్చిన, వారి ఎడ్యుకేషన్ లో మీరు సహాయం ఇచ్చేయండి. జ్ఞానం తెలివిని దయచేయండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని చెప్పగనక తండ్రి ప్రభా, మీ అందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కదు లేదన్నావు ప్రభా. అందుని బట్టి మీ సన్నిధిలో బిడ్డలందరూ కూడా మీ అందు భయభక్తులు కలిగి ప్రతిదినము వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ మీ సన్నిధిలో వారు నిత్యము కనపడగలిగినట్లుగా సహాయం చేయబడుతున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనములు. రావాల్సిన వారిని బట్టి నీకు వందనములు తండ్రి. వారి ఆటంకాలను కొట్టివేయండి. ఈ దినము వాక్యం చెప్తున్న వారిని మీ యొక్క స్వాధీనంలో భద్రపరచండి ప్రభా. నీ అభిషేకమును వారి పై ఉంచండి. అందరితో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. మా సొంత మాటలు కొట్టివేయండి, మీ యొక్క జీవపు మాటలు మాలో ఉంచండి ప్రభు. మాట్లాడుతున్న వారిని నీ యొక్క శిలువ చాటుని మరుగుపరచమని, కుడి కంతి కూడా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని, చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎవరైతే చక్కగా చేతులు జోడించారో, ఎవరైతే కళ్ళు మూసుకున్నారో, ఎవరైతే మోకరించారో, చక్కగా ప్రార్థనలు ఏకీభవించారు, వాళ్ళందరూ దేవుడు బాగా దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సూపర్ సూపర్ గా ఉన్నారా? చాలా చాలా బాగున్నారా? ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. దేవుని మహిమ పరిచేద్దాం. వచ్చేయండి. ఓకే పిల్లలు, ఓకే. మరి మీరు ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా, బైబుల్ చదువుతున్నారా, సారీ వాక్యం చదువుతున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, అలాగే పెద్దల్ని గౌరవిస్తున్నారా, మమ్మీ డాడీని గౌరవిస్తున్నారా, అన్ని మంచి నడుచుకుంటున్నారా? మీ నడకలు ఎలా ఉన్నాయి పిల్లలు? మంచి మార్గంలో ఉన్నాయా లేకపోతే చెడ్డ మార్గంలో ఉన్నాయా? ఒకవేళ మీ నడకలు, మీ నడుచున్నది ఏదైతే మార్గం ఉందో ఆ మార్గం మంచి మార్గం అయితే మీరు సాక్ష్య జీవితంగా ఉన్నారు. అదే చెడ్డ మార్గం అయితే
సాతాను జీవితంలో ఉన్నారు. అవునా? అయితే మీ నడక ఎలా ఉంది? మంచి మార్గంలో ఉందా చెడ్డ మార్గంలో ఉందా? మంచి మార్గంలోనే ఉందా? అయితే రోజు వాకింగ్ చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? సూపర్, వెరీ వెరీ గుడ్. అయితే దేవుని మహిమపరుస్తూ ఈ యొక్క యాక్షన్ సాంగ్ పేసి దేవుని మహిమపరిచేద్దాం పిల్లలు, వచ్చేయండి. నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నేనేర్చిన వాక్యమే మరి నాలు నిక్షిప్తం నా నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నేనేర్చిన వాక్యమే మరి నాలు నిక్షిప్తం ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం ప్రభు పక్షమై మేము అప్పుడు కూడా నేర్చుకున్నాము, ఇప్పుడు మీ అందరికి కూడా నేర్పిస్తున్నాం, మీరు కూడా చక్క చక్కగా నేర్చుకుంటున్నారు, పలే బలగే చేస్తున్నారు. సూపర్ పిల్లలు, ఇంకా సార్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఒక్కసారి థమ్స్ అప్ చూపించండి. Yes. నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నేనేర్చిన వాక్యమే మరి నాలు నిక్షిప్తం నా నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం నేనేర్చిన వాక్యమే మరి నాలు నిక్షిప్తం ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం ప్రభు పక్షమై చాలా చక్కగా చేశారు మీరు అందరు, చాలా సంతోషం. మినీ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.
పిల్లలు ఏ పాట చేసినా పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ చేస్తే వండర్ఫుల్ గా ఉంటారు పిల్లలు. అలా చేద్దాం. ఓకే అక్క. ఓకే అక్క. పిల్లలు చకా చకా మంచి నేను వచ్చేస్తాను టక్క టక్కమని మీరు చూపించండి. ఓకే ఏంటి మీ హోంవర్క్స్ ఓకే రెడీగా ఉంచుకోండి. అలంకృత అయిన ఆహ్లాదిత ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హీరో ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బాగుంది నానా చాలా బాగా చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆహ్లాదిత చెప్పు తెలియకుండా రాసావా మరి తల్లి నువ్వు రాస్తున్నప్పుడు చెల్లికి చెప్పు ఎవరి కోసం ప్రేయర్ చేయాలి అని. ఓకే గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ చాలా బాగా చేశారు హోమ్ వర్క్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ హలో కొత్త ఫ్రెండ్ వచ్చాడా ప్రయత్నం అక్క ప్రేయర్ బుక్ అక్క వెరీ గుడ్ నాన్న బాగుంది నాన్న చిన్న తమ్ముడు ఈ చిన్న తమ్ముడు చేశాడా చేశాడక్క నేర్పించామక్క వెరీ గుడ్ నాన్న God bless you. Thank you, Akka. మీరు ఇద్దరు కలిసి చిన్న తమ్ముడితో వాక్యం చెప్పించాను చిన్నగా చెప్పండి చూసి చెప్పండి chapati justify love mercy when hungry with our god mika 6 8 very good nana 1 2 3 4 5 6 7 8 9 10 very good congratulations ఇది కొని తమ్ముడి కూడా నేర్పించండి సరేనా ఓకే నెక్స్ట్ చిన్న సైజ్ సండే స్కూల్ లో ఉంది వెరీ నైస్ వెరీ గుడ్ వెల్ డన్ నెక్స్ట్ ఫ్లోరా ప్రియాంశి కుట్టి walk with and walk humble with God. Okay, very good nana, chala baa chesa, wonderful. Praise the Lord. God bless you nana. Okay, prayer points. Raile dakka marchipoyanu. Marchipoyava, prayer chestunava morning eh? Okay, very good nana. Wow, baagundi, chala baagundi. Wonderful. Praise the Lord. ప్రేయర్ పాయింట్ కూడా ప్రేయర్ చేసుకో మరి ఓకే మర్చిపో ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు బెంజమిన్ ప్రకాష్ ప్రైస్ ది లార్డ్ ఇద్దరు పిన్స్ లా ఉంటారు
కూర్చొని పక్క పక్క చక్కగా రాసుకున్నారు అన్న, మీదే రాసుకున్నారు చక్కగా, ఒపీడెంట్ గా కూర్చుంటున్నారు మీరు, అటు ఇటు తిరగకుండా. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తానన్న. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20%. Very good, Anna. ఎందుకంటే మీరు చక్కగా కూర్చున్నారు, చక్కగా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ రాస్తారు. God bless you. Next. వెరీ గుడ్ అండి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఏంటి ఖ్యాతి? ఖ్యాతి ఏంటి, ఏం మాట్లాడట్లేదు? లోకంలో ఉన్న కష్టాలన్నీ మాకే అక్క. అవును అవును, మా చిన్నోళ్ళకి అంతేనా, మా పెద్దోళ్ళకి హ్యాపీగానే ఉంటారు అంతే. ఖ్యాతి నవ్వు మరి, బాగుంది పాటేసా. ఏమైంది ఖ్యాతి, వేరే లేదా? నువ్వు డ్రా చేయలేదు అని అంటున్నాడా? కొత్తది తమ్ముడు కోసం చేయలేదు అంట అలిగాడా? ఆ అక్క మీరు మీరేనేంటి మాకు, మీరేనేంటి మాకు చేసేది, మేము కూడా చేయగలరే ఖ్యాతి. ఇలా చూడు నా మాట విని ఒక్కసారి ఇలా 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 గీసి అందరు ఇలా క్రాస్ చేస్తే వండర్ఫుల్, నీది బాగుంటది. నేను మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చిస్తాను, నీకు నువ్వు రాసే ఎంత బాగుంటుంది తెలుసా, ఇలా హార్ట్ వేయడం వచ్చు కదా నీకు, ఇలా గీస్తా మళ్ళీ ఇలా రెండు రెక్కలు వేసినట్టు వేస్తే హార్ట్ అయిపోద్ది, అందులో క్రాస్ వేసే సిలువ ఎలాగుందో తెలుసు కదా, అలా వేస్తే నీదే బాగుంటుంది. నీకు ముందుగా నేను క్లాప్స్ ఇస్తాను, ఇప్పుడు నువ్వు వేసే మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20%. ఖ్యాతి నీకోసమే తీసుకో. వెరీ గుడ్ ఖ్యాతి, నువ్వు ఇప్పుడు వేసేయాలి మళ్ళీ వెంటనే, చాలా బాగుంది. ఖ్యాతి బర్డ్స్ కి చక్కగా ఏంజల్ కి రెండు రెక్కలు ఉంటాయా, ఆ రెండు రెక్కలు ఇలా కలుపు, ఇలా హార్ట్ షేప్ వచ్చేస్తుంది, అందులో వేసి చక్కగా ఇలా క్రాస్ వేసి ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం, నీదే బాగుంటది. తెలుసావా అక్క, మరి ఏంటనుకుంటున్నావు మా హీరో అంటే? వేస్తాడు పేపర్ మీద కూడా వేస్తాడు. ఓకే గ్రీష్మ, మీ వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు, మళ్ళీ అన్మ్యూట్ చేసుకో. ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమున్నా ఆ ఎగ్జామ్స్ టైమ్ లో ఏసే మనం వదిలిపెట్టకూడదు. ఎగ్జామ్స్ టైమ్ లో ఇంకా ఎక్కువగా మనం ఏసైతే ఉంటే ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి దేవుడు సహాయం చేస్తాడు, తెలుసా మీకు. మన కష్ట సమయాల్లో ఇంకా ఎక్కువగా దేవునితో మనం సన్నిహితంగా ఉండాలి పిల్లలు, అప్పుడు మనకి ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, ఎగ్జామ్స్ అని మాత్రం ఎవరు అనుకోండి, ఎగ్జామ్స్ టైంలో ఇంకా ప్రతిరోజు 1 మినిట్ చేస్తే ఎగ్జామ్ టైంలో 2 మినిట్స్ మీరు ప్రేయర్ చేయాలి స్పెషల్ గా పిల్లలు. ఓకే అక్క, ప్రజలక్క. నెక్స్ట్, ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, భానుశ్రీ, భాను ప్రకాష్, భాను ప్రకాష్, ఎందుకు తెలుగు మూసుకున్నావు? ఇలా ఆన్ చేస్తారు చెవులు, ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి చూస్తున్నాడు, ఎందుకు? ఏ ఊరికే కదా, నిమ్మ కరుస్తుంది అనుకున్నావు కదా. ఏది నీ హోంవర్క్ ఏది హీరో? ఓకే, అది అక్కడ రాస్తావు కదా, న్యాయంగా నడుచుకోవాలని. న్యాయంగా చెప్పవా మరి ఊరికినే అనే మాట, న్యాయంగా చెప్పవా అబద్ధంగా చెప్పవా, నిజం చెప్పవా అబద్ధం చెప్పవా?
రమేష్ చెప్తాను అక్క. చూవా ఓకే తమ్ముడు ఒకసారి మాట చెప్పమను. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? తమ్ముడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? దేనికి అక్క? చెవులు ఇలా పట్టుకున్నాడు కదా, ఎందుకు పట్టుకున్నాడు? పెట్టుకున్నాను అక్క. ఓకే నాన్న చెప్పనా రమేష్ చెప్పు. మనుషుడా న్యాయమును మనుషుడా న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేని మనసు కలిగి నీదేమో నడుచుకు ప్రవర్తించుటయు ఇదే కాదా నిన్ను యెహోవా అడుగుచున్నాడు. మీక 6:8 అడుగుతున్నాడు దేవుడు. ఏమడుగుతున్నాడు? న్యాయంగా ప్రవర్తించాడు కదా. మరి అలా ఉందామా మరి మనం? ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు అమ్మక్క. ఓకే నాన్న నెక్స్ట్ నాన్న. రేచల్ నువ్వు కనిపిస్తున్నావా? నిన్ను నువ్వు కనిపించావా? రాలేదా? ఎందుకని చూపించు మరి ఈ రోజు నీ హోంవర్క్ చూపించు. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. ఓకే మెమరీ వర్స్ అక్క. డూ జస్ట్లీ లవ్ మర్సీ వాక్ హంబ్లీ విత్ అవర్ గాడ్ Micah 6:8. Okay. Akka nenu oka cheppocha? Cheppandi. Nenu roju pray chesedannakka. Esaya naku Bible kavali pink kattatoni oka ammayi nuvvu vakyam cheptunattu kavali Esaya nadugutte రోజు ప్రే చేసేదన్నక్క. గాని నాకు వేస్తే దానికన్నా ఇంకా మంచి బైబుల్ ఇచ్చాడే అక్క. వండర్ఫుల్ నాన్న, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నువ్వు చక్కగా బైబుల్ అంతా చదివేసావు. మరి రోజుకు ఒక పేజ్ చదువుతావా? ఎలా చదువుతావు? ఒక పేజ్ చదివేస్తావా? ఓ వండర్ఫుల్ నాన్న, చాలా చాలా. దేవుడు నీకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ గిఫ్ట్ ని ఎప్పుడు నువ్వు మిస్ చేయకూడదు. రోజు దాన్ని యూజ్ చేయాలి. అప్పుడు ఇంకా దేవుడు నీకు అందులో ఉన్నవన్నీ నీకు ఇస్తాడు. రోజుకో ముత్యాన్ని ఏర్కోమని చెప్పారు కదా, నువ్వు అలా ఎన్ని ముత్యాలు ఏర్కొంటావు రోజు. మరి గాడ్ బ్లెస్ యు నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 ఓకే నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు రేచల్ తల్లి. థాంక్యూ అక్క. God bless you. Next. Joshua Daniel. Princey Nani. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Akka, Nani. God bless you, Nana. Ready? Akka, memory was chapter and Akka. Oh, chapter, Nana. యెహోవా నా పాదను ఆలకించిన కీర్తనలు 1:2. ఇంకో ఇద్దరు ఆపించి స్నానం చేస్తుంది. గుండు ఏమో ఇంటికి వెళ్ళిండు. అయ్యో ఓకే నాన్న, వెరీ గుడ్. ఈ రోజు హోంవర్క్ ఏది మరి? సజ్జలక్క ఏంటది? లవ్ సింబల్ అప్ పి, ఇంకొకటి క్రాస్. ఓకే మీరు చెప్పినట్టే అదేనా ఈ రోజు? ఓకే వాళ్ళు వాక్యం చెప్తున్నారు. 1:2 అని ఏదో చెప్పారు సాంగ్స్. ఓకే నాన్న, బాగుందన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20,000. అందరూ రండి, అందరూ అటెండ్ అవ్వండి. టైం ప్లే చేసుకోండి, చక్కగా సిద్ధపడండి, సరేనా?
టైం మిస్ అవ్వకండి. Do justly, love mercy, walk humble with our God. Micah 6 verse 8. Do justly, love mercy, walk humble with God. చెప్పనా చూపించు మరి. చారు బాగున్నాడా? చారు ఏం పేరు? చాలు. తగ్గిపోయిందా? వెరీ ఓకే. నెక్స్ట్ నానా. చాలా బాగుంది. ఓకే చూసా బాగుంది, చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 1000 చాలా బాగుంది. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా? ఓకే నానా. హలో హీరోస్, మీరు సరిగ్గా వాడు చూడు ఎట్లా పెట్టాడు చూడు చేతులు ప్రజల, ఒక పెద్ద నాయకుడు అయిపోతాడు. ఓకే ఎప్పుడు కనిపిస్తున్నారు? ప్రైజ్ ప్రైజ్ నానా. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అన్నీ, సూపర్ వండర్ఫుల్, చాలా బాగుంది, వెరీ నైస్. అందులో ఆ మూడిట్లో నువ్వు ఏం చేసావు చెప్పు. న్యాయం ఇష్టా నీకు? అబ్బా అబద్ధం ఆడవా, ఎప్పుడు మంచిగానే ఉంటావా, న్యాయంగా ఉంటావా అంత. ఓకే వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మనం మంచిగా ఉంటే తీర్పులోకి వెళ్ళినప్పుడు మనల్ని ఏం చేస్తాడు, వేస్తే తన దగ్గర తీసుకొని కిరీటాన్ని పెడతాడు కదా. మనం మంచిగా లేకపోతే మనకు ఆ కిరీటం రాదు, పరలోకం కూడా రాదు కదా. కాబట్టి మనం మంచిగా ఉందాం. ఓకే గాడ్ బ్లెస్ యూ నానా. మెమరీ వర్స్ చెప్తామక్క. చెప్పండి చెప్పండి చెప్పండి. న్యాయంగా ఉండేటప్పుడు ఇంగ్లీష్ అయితే ఈజీగా వస్తుంది నాన్న, చిన్నది కదా చెప్పండి. అంతే కదా? అదే కదా ప్రభువు నిన్ను అడుగుతున్నాను. ఓకే ఏంటి అలా చెప్తున్నారేంటి చూడుతో బాగా చెప్తా నాన్న, వెరీ గుడ్. చెప్తావా జాయిన్ కూడా? న్యాయంగా నడిచేటప్పుడు
దేవుణ్ణి దీయమందు కడిగటకు అనేక అడిగినది. వెరీ గుడ్, పర్వాలేదు, బాగా చెప్తారు. ఎందుకంటే పెళ్లిలో పాస్టర్గా చెప్పమన్న మాటలు చెప్పడానికి చాలా బాగా చెప్తారు. చాలా బాగున్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మీకు పాయింట్స్ ఇచ్చారు కదా. నేను మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, అల్లర్ట్ చేయకూడదు, మరి చెప్పిన మాటలు వినాలి ఎవరుంటే వాళ్ళకి కలుగుతారు. సరేనా? చక్కగా టైం పడుకోవాలి, చక్కగా తినాలి, చక్కగా పడుకోవాలి, ఆడుకోవాలి, వర్క్ చేయాలి. ఓకేనా? ప్రార్థన చేద్దాం. ఏసీఎం గారు, మీరు నామనకు వందనం ప్రభా. ఇప్పుడు చిన్న బిడ్డలు ఇద్దరిని బట్టి మీకు వందనం. చక్కగా వాక్యం నేర్చుకోవడానికి మీరు ఎంతగానో సహాయం చేశారు. అందరిని బట్టి మీకు స్తోత్రం, అందరిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరి పిల్లల యొక్క పెద్ద నాన్నగారు చనిపోయిన పరిస్థితులు ఉండగా ఆ కుటుంబం మీరు ఆదరించమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి వారు మరి జాయల్ మమ్మీకి అనారోగ్యం ఉంటుండగా ప్రభా, బిడ్డ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వచ్చి ఉంటుండగా తండ్రి, మీ కృపలు భద్రపరచమని, రక్తదారులు ప్రోక్షించమని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేసి ఇంకను మీరు బలంగా మీ సన్నిధిలో వాడుకోమని అడుగుచు. నా కుటుంబానికి కావాల్సిన దీవెనలు దయచేయండి. ఆరోగ్యం తలకని సురక్షితమైన రెక్కల నీడల కుటుంబం అంతటిని భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మమ్మీకి తగ్గిపోతుంది, ఓకేనా? ఓకే అక్క. ఓకే, నెక్స్ట్ సెలీనా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సెలీనా. భలే సెలెక్ట్ చేసుకుంటావు అన్ని నువ్వు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే, ఓకే. కనిపించదా అన్న? ఆప్ జస్ట్లీ లవ్ మెస్సీ అండ్ వాక్ హంబుల్ యు విత్ యువర్ గాడ్. చాలా చాలా బాగుంది చెల్లినా. మీకాకు ప్రాప్త అక్క. మీకా అంటే అర్థము యెహోవా వంటి వారెవరు అక్క. మీకా పొలములో ఫార్మర్ గా పనిచేసేవారు అక్క. బాగుంది అన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. నీ వర్క్ బుక్ ఏదైనా మరి చూపించావా? రోజు చూపిస్తావు కదా. వావ్, ఎంత బాగున్నాడు మీకా, భలే ఉన్నాడు. చాలా చాలా బాగుంది, చాలా బాగా వేసావు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మీ మమ్మీ నీతో వర్క్ చేస్తుందా? మీ మమ్మీ కూడా వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ మమ్మీ. ప్రైజ్ ది లార్డ్ నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. చెప్పావా? చెప్పానక్కా. ఓకే, నెక్స్ట్. తర్వాత చూడు మీ చెల్లి, నీ కాంపిటీషన్ కి వచ్చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, జాయ్ లిల్లీ. గాడ్ బ్లెస్ యు లిల్లీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. వెరీ బ్రిలియంట్, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది.
ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న చాలా బాగా చేశారు. వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది. మీ క్యామ్ ఈ రోజు ఎక్కువ కొంచెం అలా చూడవాలేమో కొంచెం బాగుంది. ఓకే నాన్న బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ హలో యానీ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. ఏంటక్క ఓ ప్రక్కన కలర్ ఓ పక్కన బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది. ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. బాగుంది బాగా చేశారు. వెరీ గుడ్ యానీ. గాడ్ బ్లెస్ యు. చింతల్లి బాగుంది. నువ్వే డ్రా చేసుకున్నావా? అన్మ్యూట్ చేసుకోమా. నీవే డ్రా చేసావా? నీవే చేసుకున్నావా వర్క్? అవునక్క. అబ్బో చాలా చాలా బాగా చేసావు నాన్న. 1 2 3 4 5 చేసావు. 10 10 20 20,000 బాగా చేసావు. ఓకే నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు తల్లి. వెరీ గుడ్. Good job. Next, Catherine. Praise the Lord. The Lord. Praise the Lord. Christina, wow. Praise the Lord. Bondi nana chala, bondi. Bless you, Tali. Super. Wonderful. Okay. Chelli? Chelli goda? Chelli dokti ni dokti kutta va? ఓకే చెల్లి బుక్ చాలా బాగుంది. చిన్న చెల్లి నీ బుక్, నీ వర్క్ బుక్ చాలా చాలా కలర్ఫుల్ గా ఎంత బాగుందో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 క్రిస్టినా. క్రిస్టినా వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేసావు నీ వర్క్. వండర్ఫుల్ నాన్న చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఏమంటే నీ రోజులు రాలేదు. అన్యూట్ చేసుకో అక్క. అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ సరిగ్గా అవ్వలేదు అక్క. అంటే బాగుంది నాన్న. ఏం చేస్తున్నావు ఏంటి? అక్క ఈ సెల్ ప్రజల పాపం చేస్తారు అక్క. ఓకే అక్క. మెమరీ వాస్ చెప్తానక్క. చెప్పండి. ఇంత కలిసి చెప్పండి. మీక ఆరాధ్యాయం 8వ వచనం. మనుషుడ న్యాయంగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీక ఆరాధ్యాయం 8వ వచనం. వెరీ గుడ్ నాన్న. ఏం అడిగాడు దేవుడు? ఏం అడుగుతున్నాడు? న్యాయంగా ప్రవర్తించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ఎందుటయు. వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 చాలా బాగా చెప్తారు. అమ్మో ఏం చేసావు అప్పుడు? అలా కొట్టుకుంటే ఏమవుద్ది? నరకానికి
అది వెరీ గుడ్ ఇంకా నరకానికి వెళ్తారు చేతులు కాళ్ళు విరుగుతాయి అక్క కిటికీలండి ఒక అమ్మాయిని పాడేస్తారు అక్క ఓకే తప్పు కదా అలా చేయకూడదు కదా అవునక్క ఇంకా ఏం చేస్తారు మ్యాప్ చాలా బాగా చేశారు నాన్న వండర్ఫుల్ ఓకే చాలా బాగుంది వెరీ నైస్ 1 2 3 4 5 6 7 8 9 10 20 40 50 1000 ఆపేస్ మళ్ళీ చేయమను అంతే మార్గం హ్యాంగ్ అయిపోతే మళ్ళీ ఆపి చెల్లి హోంవర్క్ చేస్తున్నంట అక్క కానీ ఆ కానీ రిషిక నేను పట్టించుకుంటలేదా వీడియో ఆఫ్ చేస్తున్నారు అక్క మరి వీడియో ఆఫ్ చేస్తే మనం ఏం చేయలేం కదా నాన్న ఎలా చూస్తా నేను కూడా చూస్తాను క్లాప్ ఇచ్చాను నేను కూడా ఆపిస్తా అక్క ఆన్ చేసినప్పుడు స్పాట్లైట్ చేయండి అక్క ఏంటమ్మా అమ్మ బాబోయ్ ఎంత బాగుందో చిన్న పని చేయమంటే ఎంత పని చేసేసాడు చూసావా షాకి అసలు ఎంత బాగుందో క్యాతి వండర్ఫుల్ ఎవరు కూడా చేయలా ఇలా వెంటనే వర్క్ ఎంత వర్క్ చేసావు ఎంత బాగుందో క్యాతి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 1000 వండర్ఫుల్ క్యాతి ఎంత బాగుందో లవ్ యు లవ్ యు వెరీ గుడ్ ఓకే స్మైల్ ము క్యాతి స్మైల్ ము ఆ సమ ముత్యాలు ముత్యాలు రాలి కాలిపోతే ఎక్క Love mercy, walk humbly with our God. Mika 6:8. Okay, bond rana chala bond. Very nice, super good. Hmm. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరముతో ప్రేమించుటయు, దీన మనసుతో నీ కలిగి ఉండుటయు, నీ దేవుని యొక్క చింతయు ఇదే కదా నీ యెహోవా నిన్ను అడుగుచున్నది మీకా 6:8 గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ చాలా చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆ పాయింట్ లో ఉంది మోరేష్ ఎగ్జాక్ట్ ఎవరు ఉన్నారు అక్కడ మమ్మీ మమ్మీయా మీకా మీకా వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ హలో వెరీ గుడ్ వెరీ గుడ్ వినిపించట్లా నానా వినిపించట్లా మాకు
ఏం చేస్తున్నారా వినిపించట్లా టు లాస్ట్ దిస్ టు లాస్ట్ దిస్ లవ్ లవ్ మిస్టి వాక్ హంగ్రీ వాక్ హంగ్రీ Take us 6 days. Very good. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి చూపించండి అందులో ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఉండాలనుకుంటున్నారా ఓకే నాన్న వెరీ గుడ్ రోజు ప్రార్థన చేసుకుందాం సరేనా గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 Very good, Nana. God bless you. Okay. Next. Praise the Lord. Hero, pratirojum miss ayipothunnavu. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord. Esai manaki ichina aarogyanni batti, esai manaki ichina samayanni batti. కొంతసేపు కూర్చుందాం సరేనా తర్వాత ఆడుకుంది కానీ ఓకేనా తిను అలా చేద్దామా తర్వాత కూర్చుందాం ప్రేయర్ నోట్స్ అక్క మున్మురి బాగుందండి మీరు ప్రేయర్ పాయింట్ ఏంటి అండల్లో ఉన్న వాళ్ళ గురించి ప్రేయర్ చేయమన్నారు అక్క To act justly and to love mercy. Micah 6:8. Mark like with the customer. Okay, she let it to which. I am not Sakanadi. నా హోంవర్క్ అక్క మైకల్ 6:8 టు యాక్ట్ జస్ట్లీ అండ్ టు లవ్ మర్సీ అండ్ టు వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్ మైకల్ 6:8 వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా చెప్పారు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నోట్స్ అక్క ఓకే నువ్వు అంతా చెప్పేస్తావు అడగాలి కానీ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ ఏంటి జ్యోతి చాలా రోజులు అయిపోయింది నువ్వు కనిపించి స్కూల్ బిజీయా ఏం బిజీ అన్ని చేసుకో జ్యోతి తల్లి చిన్న ప్రార్థన చేద్దామా ఫీవర్ వస్తుందా జరుగుతుంది ఏమైంది ఇంకా గొంతు నొప్పి అప్పుడు ఉండేది అక్క ఇప్పుడు గొంతు నొప్పి ఫీవర్ తగ్గి పిల్లలు ప్రార్థన చేద్దాం జ్యోతి అక్క గురించి ఓకేనా అందరు మరి కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి
మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి స్తోత్రాలు నాయన నిశ్చిటవకు తండ్రి సమాధానకర్తవైన దేవ ఇదిగో ప్రభు మీకే స్తుతులు స్తోత్రాలు ప్రణతులు వినతులు సంస్థతులు నాయన ఇదిగో ఈ దినమున ప్రభు నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్థితిని బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో ప్రభు ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు మీకు వందనాలు నాయన ఈ దినమున ప్రభు ఈ సమయమున నాయన బిడ్డ చిన్న బిడ్డ జ్యోతి నిమిత్తమే మీ పాదాలు చెందుకొస్తున్నాం అయ్యా కనికరించండి కృప చూపించండి నాయన అయ్యా బిడ్డ ఎన్నో దినాల నుంచి నాయన తండ్రి ఇదిగో ఈ యొక్క జూమ్ మీటింగ్ కి సండే స్కూల్ కి రాలేకపోయింది ప్రభు అయ్యా మేమందరం ప్రార్థన చేస్తున్నాం నాయన మళ్ళా ఈ దినమున బిడ్డ నాయనా తండ్రి ఇదిగో మీ వద్దకు వచ్చింది దేవా దయతో జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన నాయన స్వస్థతను బట్టి మీకు వందనాలు ఇంకా బిడ్డలో నాయన కొంచెం బలహీనతలు ఉంటుండగా పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకునండి నాయన అయ్యా విడుదలనిచ్చావు మీకు వందనాలు నాయన చిన్న చిన్న బలహీనతలను కూడా మీరు తీసివేయండి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యమును నాయన మీరు అనుగ్రహించమని నాయన మీ రక్తమును బిడ్డపై ప్రోక్షించి నాయన తండ్రి చక్కగా మంచి ఆరోగ్యము చేత అలంకరింపు చేసి మహిమను పొందమని దీవించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు బాగుంది ఒక కనిపించింది కనిపించింది ఓకే ఓకే సహస్య ఏం నిద్రపోయలేచావా ఏంటి అలా డల్గా ఉన్నావేంటి పాప చిన్న పాప చిన్న పాప ఎగ్జామ్ జరుగుతుందా పాపకా చిన్న పాపకా అవునా ఓకే ఓకే నీ నోట్స్ ఏమో నీ వర్క్ బుక్ ఉందా మరి నీ దగ్గర చింతల్లి చిన్న వర్క్ ఉందా ఓకే దాంట్లో మెమరీ వర్స్ రాసుకోవాలి ఖచ్చితంగా సరేనా డేట్ వేయాలి నీ మెమరీ వర్స్ నువ్వు రాసుకోవాలి అప్పుడు నేను ఇంకా నీ స్టడీస్ లో నీ ఎగ్జామ్స్ లో వేసే నీకు బాగా హెల్ప్ చేస్తారు ఓకేనా గాడ్ బ్లెస్ యు నానా నవ్వాలి మరి చక్కగా హ్యాపీగా హుషారుగా ఉండాలి చూడు అక్క చూడు ఎట్లా ఉందో నువ్వు కూడా అలా ఉండాలి ఓకే గాడ్ బ్లెస్ యు ఇంకెవరైతే పెట్టప్పుడు నవ్వుద్దేమో అదసా చెల్లికి ఎత్తికెత్తలు పెట్టి నవ్వుద్దేమో చూద్దాం అవి వినిపించలే అర్థం అవ్వలేదని ఓకే అయినా కానీ నవ్వు అయ్యా ఓకే తన నవ్వింది కానీ ఏమో మాత్రం నవ్వు రావట్లేదు ఓకే సరే సరే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నవ్వుతూ ఉండాలి ఓకే ప్రిన్సీ నీ చిన్న చేతులతో నువ్వు చిన్నగా వాక్యం రాస్తున్నావు చిన్న చిన్నగా బొమ్మలు వేస్తున్నావు ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంది ప్రిన్సీ చూడు ఎంత బాగుంది ఈ బొమ్మలు ఎవ్వరు వేయలేదు అసలు అలాగా ఎంత అంటే నీ వర్క్ బుక్ చూపించు నువ్వు గోడ మీద కూర్చున్నారా ఎక్కడ కూర్చున్నారా బాబు మీరు బెంచ్ మీద బెంచ్ మీద ఓకే చాలా బాగుంది నీ వర్క్ ఇంకొక లేరే జాషువా డానియల్ ఇంకొక లేరే ముందు ఉండాలి ఉండాలి ముగ్గురే ఉన్నారు ఇంకొకరు ప్రిన్సి అక్కడేమో రియా ఇంకెవరున్నారు ఇలాగా సాషా ఉండేది కదా సాషా మిస్ అయిపోయాం మనం ఇంకెలా కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు క్యాథరిన్ వాళ్ళ చెల్లి క్రిస్టినా వెరీ గుడ్ నానా మిమ్మల్ని అందరినీ దేవుడు బ్లెస్ చేస్తారు మా ఫ్రెండ్స్ అక్క వీళ్ళందరూ మా వాళ్ళని అక్క మా హీరోస్ అందుకే అంత బాగా చేస్తున్నారు తెలుసా అవని అక్క గట్టి తప్పట్లు కొట్టండి మా ప్రిన్స్కి ఆన్ చేసుకోండి ఒకసారి వెరీ గుడ్ మా ప్రిన్స్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ
చూడలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తా. అందరివి చూసామా? ఓకే, మిన్నీ అక్క అక్క, మీ హోంవర్క్స్ మా హీరోస్ హోంవర్క్స్ బాగున్నాయి అక్క. మా చిన్నపిల్లలు మా చిన్నపిల్లలే ఫస్ట్, తర్వాత పెద్ద పిల్లలు. పావని అక్క, పావని అక్క ప్రజల, మీ ఫ్రెండ్స్ అందరు పెద్దలు, మా ఫ్రెండ్స్ అందరు చిన్నపిల్లలు. ఎంత బాగా చేస్తారు మరి, ట్యాప్స్ ఇచ్చే మా చిన్నపిల్లలకి, మా హీరోస్ కి. ఓకే అక్క, ఇస్తాను అక్క. ఓకే పిల్లలు, క్లాస్ కావాలా? తీసుకోండి అయితే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దాం పిల్లలు. 1,000 వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. ఎవరు ఈరోజు లెసన్? ఎవరు? సునీత అక్క. సునీత అక్క, ఓకే. ఇందాక నేర్చుకున్న పాట చేసేద్దాం పిల్లలు, ఓకేనా? సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. నా నడికే సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు అందరూ బాగున్నారా? మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే దానిని మనము ఎంతో శ్రద్ధగా మరి విందామా పిల్లలు? మరి ప్రార్థన చేసుకొని మనము స్టార్ట్ చేసుకుందాం. మరి ముందుగా మీ బైబిల్స్ చూపించండి అందరూ. ఇదిగో నా బైబిల్, పెన్ను కూడా ఉంది నా దగ్గర. ఓకే పిల్లలు, ప్రేయర్ పొజిషన్ రండమ్మా. 1, 2, 3. మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నైనా నైనా ప్రభా, వారు చేసిన వర్క్లోను ప్రభా నేను కనపరచడానికి, నైనా పాటల్లోనూ ప్రభా నేను స్తుతించడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు.
నాయనా నీ యొక్క పాదాల చెంతకు వచ్చిన మాకు ప్రభువా నీవు నాయనా మాట్లాడే మాటలను ప్రభువా మా హృదయంలో భద్రపరుచుకోవడానికి మాకు కావలసిన ప్రభువా జ్ఞానమును మాకు దయచేయండి. నీ నుండి పొందుకోవడం మాకు నేర్పించమని వీళ్ళందరి మీద నా మీద ప్రభువా మీ ఆత్మాభిషేకాన్ని ఉంచి ప్రభువా నైనా నేను కాదు నైనా మాట్లాడేది మీరుగా మాట్లాడి నైనా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రభువా నేను ప్రభువా చెప్పడానికి నన్ను బోరుగా మీరు వాడుకోనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1. వెరీ గుడ్ పిల్లలు, అందరూ చక్కగా కూర్చోవాలి. ఓకే పిల్లలు, నేను ముందుగా చెప్పిన లెసన్ ఎవరికన్నా గుర్తుందా నాన్న? ఓకే, ఎలీషా గారు ఏ విధంగా ఆత్మీయ నేత్రాలతో చూడమని తన దాసునికి ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడి అగ్ని రథాలు, యెహోవా దేవుడు పంపించిన అగ్ని రథాలు కనిపించినాయని తెలుసుకున్నాము కదా పిల్లలు, అందరు గుర్తుందా? వెరీ గుడ్. అలాగే ఈరోజు మనము ఎలీషా గారు ఏ విధంగా దేవునిలోనికి రావడానికి యెహోవా దేవునికి ఎలీషా గారు పట్ల ఏ విధమైన ప్రణాళిక ఉందో, ఎవరి ద్వారా ఆత్మీయ స్థితిలోనికి నడిపించబడ్డాడో ఈరోజు మనం తెలుసుకుందామా పిల్లలు? ఓకేనా పిల్లలు, మీకు ఎవరికైనా ఎలీషా గారి గురువు గారు పేరు తెలుసా పిల్లలు? ఓకే ఓకే, కొంతమందికి తెలుసు. ఓకే ఎలియా గారు పిల్లలు, ఈరోజు ఎలైజా. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. ఈరోజు మనము మొదటి రాజులు 19వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా దేవుడు ఏలియా గారికి ప్రత్యక్షమై తన కుమారుగా ఏ విధంగా, ఇక్కడ చూస్తాం పిల్లలు ఒకసారి 16వ అధ్యాయము చివరిలో మనం చూసినట్లయితే, నీ కుమారుగా ప్రవక్తయ్యుండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. అందరికీ అర్థమైందా పిల్లలు? ఇక్కడ ఏలియా గారు ఏలియా గారు ఎంతో దేవుడు చెప్పిన ప్రతి దానిని తన ప్రజలకు తెలియజేయడం, ఇస్రాయేల్ ప్రజలను యూదులను మొత్తం అందరినీ ఏ విధంగా గైడ్ చేయాలో యెహోవా దేవుడు ప్రవక్తని ఏలియా గారికి చెప్పడం, అనేక సంవత్సరాలు తన బిడ్డలను నడిపించిన తరువాత ఇక్కడ యెహోవా దేవుడు ఏలియా గారికి చెప్తున్నారు, నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు నీవు షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకము చేయమని స్పష్టంగా చెప్తున్నాడు పిల్లలు. చెప్పిన తరువాత ఏలియా గారు ప్రయాణమై వస్తున్నప్పుడు మన ఎలీషా గారు కనిపిస్తారు పిల్లలు. ఎలీషా గారు ఏం చేస్తున్నారంటే తన తండ్రికి ఏ విధంగా సహాయపడుతున్నాడో ఇక్కడ మనం చూస్తాం పిల్లలు. పొలంలో తన ముందర 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12 అరక దగ్గర ఇతను పనిచేస్తూ ఉంటాడు పిల్లలు. ఆ విధంగా చేస్తూ ఉన్న ఎలీషా గారిని చూసి ఎలీషా గారిని చూచి ఏలియా గారు దగ్గరకు వస్తాడు పిల్లలు. దగ్గరకు వచ్చి తన దుప్పటిని కప్పుతాడు పిల్లలు. దుప్పటి కప్పినప్పుడు అప్పటి వరకు ఏలియా గారు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు తన ప్రజలనుబడి వారికి లేక దేవుని యందు నమ్మకము విశ్వాసము ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి అది విని నేను అలా ఉంటే బాగుండు, లేక అలాంటి ఆత్మీయ స్థితిని పెంపొందించుకుంటే బాగుండు అనే వాళ్ళలో యెహోవా దేవునికి ఎలీషా గారు కనిపించారు పిల్లలు. అందుకే ఆశను తృప్తిపరచడానికి ఏలియా గారిని పంపించి ఆ విధంగా దేవుని యొక్క సేవలోనికి రావడానికి
ఏలియా గారిని వాడుకుంటారు పిల్లలు. ఏలియా గారు వెళ్ళి దుప్పటికి అప్పగానే వెంటనే అది ఎంతో ఘనముగా ఎంచుకొని వెంటనే తాను ఇందాక మనం చూసుకున్నాం కదా పిల్లలు ఎడ్లను తోలుతూ పొలం దున్నిస్తున్నాడు కదా, వెంటనే వాటిని వదిలిపెట్టి వెంటనే ఏలియా గారి వెనకాల పరిగెట్టి పరిగెట్టుకొని వెళ్తాడు పిల్లలు. వెళుతూ అంటారు, మా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తాను గురువు గారు అని అన్నప్పుడు, అదేం పర్వాలా చెప్పి రా అని చెప్పినప్పుడు తాను అసలు తనలో ఉన్న ఆ యొక్క దైవ భక్తి ఎంత ఉందంటే తాను తాను దున్నుచున్న ఎడ్లను రెండింటిని తీసుకొని వాటిని వధించి తన అతిథిని ఏ విధంగా సన్మానించాలో ఆ విధంగా భోజనము విందు చేయించి కుటుంబం వారికి బంధువులకి చక్కగా ఏలియా గారు ఈ విధంగా నన్ను రమ్మంటున్నారు దేవుని సేవకి అని తల్లిదండ్రులకు అందరికి చెప్పి తాను ఏలియా గారి వెనక సేవకి రావడం జరుగుతుంది పిల్లలు. ఇలా వచ్చిన తర్వాత మనము స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఏం చెప్తారో అన్ని బై హార్ట్ చేయడానికి అది మనం విని గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాం కదా పిల్లలు. చిన్నపిల్లలైతే యాక్షన్ రైమ్స్ అవి చెప్పినప్పుడు అవే ఫాలో అవడానికి ట్రై చేస్తారు కదా పిల్లలు. మరి గురువు శిష్యుడి యొక్క అనుబంధము అంటే ఏలియా గారు తాను దేవుని భయభక్తులలో అంటే దేవుడు ఏ విధంగా గైడ్ చేస్తున్నాడో అదంతా పిలువబడిన ఎలీషా గారు అంతా గమనిస్తున్నాడు పిల్లలు. ఇదంతా చక్కగా ఇలాగూ మనము రాజులు 19వ అధ్యాయంలో దేవుడు ఎలీషా గారిని పిలిచిన తర్వాత మరలా మనము 2వ రాజులు 2వ అధ్యాయంలో మరలా మనము ఎలీషా గారిని చూస్తాం పిల్లలు. అంటే ఈ మధ్యలో కొన్ని సంవత్సరాలు అతడు ఎలీషా ఏలియా గారి దగ్గర యొక్క ఏమి దేవుడు నేర్పిస్తున్నాడో యెహోవా దేవుడు ఏలియా గారికి ఏమి బోధించమని లేక ఏమి నేర్పించమని ఈ టైంలో నేర్పించమన్నారో ఆ విధంగా నేర్చుకుంటాడు పిల్లలు. తరువాత ఏలియా గారు తాను సుడిగాలి చేత ఆకాశమునకు కొనుపోబడుతున్నానని గ్రహించిన వాడే తాను ఈ యొక్క ఎలీషా గారిని ట్రైన్ చేసిన తర్వాత యెహోవా దేవుడు అంటారు నన్ను ఎలీషా గారితో అంటారు ఏలియా గారు నన్ను యెహోవా దేవుడు బేతేలునకు వెళ్ళమంటున్నారు, నీవు ఇక్కడనే ఉండి. చూస్తున్నారా పిల్లలు, రాసుకోండి అందరూ, తర్వాత క్వశ్చన్స్ వేస్తాను. నన్ను బేతేలునకు వెళ్ళమని చెప్తున్నారు యెహోవా దేవుడు సెలవు ఇచ్చారు, నేను బేతేలునకు వెళుతున్నాను నీవు ఇక్కడనే ఉండు అని అనినప్పుడు వెంటనే వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క ఆత్మీయ అనుబంధము ఎంత ఇదిగా ఉందంటే వెంటనే ఎలీషా గారు అంటారు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవను అని అన్న తరువాత ఇద్దరు కలిసి పిల్లలు వెంటనే గిల్గాలు నుండి బేతేలునకు ప్రయాణమై వెళ్తారు పిల్లలు. తరువాత యెహోవాకు మరలా ఏలియా గారికి నీవు ఎరికోకి ముందు చెప్పిన విధంగానే బేతేలుకి ఎలాగ వెళ్ళమన్నారో ఇక్కడ ఎరికోకు కూడా వెళ్ళమని చెప్పినప్పుడు మరలా నీవు ఇక్కడనే ఉండు అని చెప్పినప్పుడు ఆ విధంగా కాకుండా నేను నీతో వస్తానని మరలా ఎరికోకి వెళ్తారు పిల్లలు. ఎరికోలో ఈ యొక్క ఏలియా గారి శిష్యులు ఎలీషా గారిని ఒక మాట అడుగుతారు పిల్లలు. ఏమనంటే నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని అడిగినప్పుడు ఆ విషయం విన్న ఎలీషా గారు నేను ఎరుగుదును మీరు ఊరకుండి అని చెప్తాడు పిల్లలు. అంటే తన యొక్క గురువు దేవుడు తీసుకొని వెళ్ళిపోవడాన్ని అతను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. తర్వాత మరలా ఏలియా గారికి నీవు యోగ్దానికి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఎలీషా గారు నేను కూడా నీతో వస్తాను అని వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఏలియా గారి శిష్యులు 50 మంది
వీళ్ళని ఫాలో అవుతూ యాగ్దాన్ ప్లేస్ కి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు వెళ్తారు పిల్లలు. వెళ్ళినప్పుడు ఇద్దరు ఏలియా ఎలిషా గారు యాగ్దాన్ ముందు నుంచొని ఆ పారుతున్న నీళ్ళను చూసి ఏలియా గారు తన యొక్క దుప్పటిని తీసుకొని మడత పెట్టి యాగ్దాన్ నదిని కొట్టగా అది చీలిపోయి అటు ఇటుగా చీలిపోయింది పిల్లలు. అప్పుడు ఆరిన నేలన ఏలియా గారు ఎలిషా గారు నడుచుకుంటూ వెళ్తారు పిల్లలు. ఇలాంటి అద్భుతం మనం ముందు ఎక్కడో చూసి ఉంటాం. ఒక ఉదాహరణగా మోషే గారు తన కర్రను పైకెత్తినప్పుడు ఇస్రాయేల్ జనాంగం అంతా దాటడానికి దేవుడు ఏ సముద్రాన్ని పాలు చేశాడు పిల్లలు? ఎర్ర సముద్రాన్ని కదా. ఎర్ర సముద్రాన్ని పాలు చేసినప్పుడు ఆరిన నెలన ఐగుప్తు నుండి వచ్చిన ప్రజలందరూ దాటిపోయారు కదా పిల్లలు. అలాగే ఇక్కడ కూడా వీరు యొర్దాను నది దాటి ఆరిన నెలన దాటి వెళ్ళారు పిల్లలు. తరువాత ఇంత నా శిష్యుడైన ఎలీషా ఇంత నన్ను ఫాలో అవుతున్నాడు. అలాగే ఇతను ఏలియా గారు నన్ను దేవుడు కొనుకోబోయే టైం వచ్చిందని గ్రహించిన వాడే ఎలీషాతో అంటారు, నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావు అని అన్నప్పుడు వెంటనే తనలో ఉన్న ఆ యొక్క ఆత్మీయ దాహాన్ని నీకంటే రెండెంతల ఆత్మను నాకు దయచేయనట్లు అడిగినప్పుడు వెంటనే ఒక మాట చెప్తారు ఏలియా గారు, నేను కొనుకోబడిన తరువాత ఇక్కడ నుండి తీసుకు వెళ్ళిన తర్వాత నేను నీకు కనిపిస్తే నా యొక్క ఆత్మ నీకు వస్తుంది, నేను కనిపించకపోతే అది నీకు అనుగ్రహించబడదు అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు పిల్లలు. వెళ్తున్నప్పుడు అగ్నిరథాలు ఆకాశం నుండి అగ్నిరథాలు వచ్చి ఏలియా గారిని ఎలీషా గారిని వేరు చేసి తీసుకువెళ్ళడం జరుగుతుంది పిల్లలు. తీసుకువెళ్ళినప్పుడు ఎలీషా గారు తాను ఏలియా గారు చెప్పిన ఆ మాటలు, నేను కనబడితే నీకు నీవు కోరుకున్నది అనుగ్రహించబడుతుంది అన్నప్పుడు అతడు, నా తండ్రి ఇస్రాయేళ్లకు గుర్రములను రౌతులను నీవే అని గట్టిగా కేకలు వేస్తూ తన వస్త్రాన్ని చించుకొని అంటే తన గురువు తన నుండి ఎడబాసి పరమునకు ఎత్తబడిన ఆ సంఘటన అతను తట్టుకోలేక తన యొక్క వస్త్రములను చింపుకొని ఏడుస్తూ ఉన్న సమయంలో వెంటనే పిల్లలు తాను అగ్ని ఏలియా గారు అగ్నిరథాల చేత కొనుకోబడిన తరువాత ఎలీషా గారు తాను ఎంతో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఏలియా గారు వెళ్ళిన తరువాత ఆరోహణమై వెళ్ళిన తరువాత ఏలియా గారి యొక్క వస్త్రము లేక దుప్పటి క్రిందకి పడినట్లు చూస్తాం పిల్లలు. తరువాత ఎలీషా గారు ఈ దుప్పటిని తీసుకొని మరలా వెనుకు వస్తున్నారు పిల్లలు. ముందుగా దేనిని దాటి వెళ్ళారని చెప్పుకున్నాం తల్లి, చెప్పగలరా ఏలియా గారు ఎలీషా గారు ఏ నదిని దాటుకొని వెళ్ళారు? యోర్దాన్ అక్క. వెరీ గుడ్. మరి ఏలియా గారు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత పరమునకు కొనుకోబడిన తరువాత ఎలీషా గారు వెనక్కి వచ్చినప్పుడు మరలా ఆ యోర్దాన్ నది పారుతూ ఉంటుంది కదా పిల్లలు. అప్పుడు తను దగ్గర ఏలియా నుండి పొందిన ఆ యొక్క దుప్పటిని మరలా ముడత పెట్టి ఆ యొక్క యోర్దాన్ నది మీద కొడతారు పిల్లలు. కొట్టినప్పుడు మరలా అది అటు ఇటు పాయలై ఆరిన నెలన నడుచుకొని ఎలీషా గారు వస్తాడు పిల్లలు. ఇదంతా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏలియా గారి యొక్క శిష్యులు 50 మంది వెనక నుండి వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తున్నారని తెలుసుకున్నాం కదా పిల్లలు. వాళ్ళు ఈ యొక్క ఎలీషా గారు ఈ విధంగా దుప్పటిని యాగ్దాన నది మీద కొట్టినప్పుడు అది పాయలవడు ఇదంతా చూసి వాళ్ళు ఆత్మీయంగా ఉన్నవాళ్ళు కనుక ఆత్మీయ కార్యాలు ఏ విధంగా జరుగుతాయో చూడడానికి వచ్చిన వారు కనుక ఇదంతా చూస్తూ ఏలియా గారి దగ్గర ఉన్న ఆత్మ ఎలీషా గారి దగ్గరికి దేవుడు దించాడు అని ఎంతో ఆనందపడి వెంటనే మనకి సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం పిల్లలు? వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్తాం కదా పిల్లలు. అలాగే ఇక్కడ
ఎలీషా గారిని ఆ 50 మంది శిష్యులు కూడా ఎదుర్కొని వాళ్ళ ఆనందంతో ఎదుర్కొని వచ్చి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి ఎందుకు చేశారు పిల్లలు ఎలీషా గారిని బట్ట కాదు కాదు దేవుని యొక్క ఆత్మ మరలా ఒక ప్రవక్త మీద ఎలీషా ప్రవక్త మీద ఉన్న ఉంది అన్న ఆనందంతో ఆ యొక్క పని చేశారు పిల్లలు మరి మనం కూడా మనము రోజు అక్క వాళ్ళు చెప్పిన ప్రతిదీ దేవుడి ఆశ్చర్యకరుడని అద్భుతకరుడని స్వస్థపరిచే దేవుడని మనము నేర్చుకుంటున్నాం పిల్లలు మరి ఎలీషా గారు ఏ విధంగా ఆత్మీయ దాహాన్ని మనము బయట ఉన్న వాటి స్వస్థతల గురించే కాదు కానీ ఆత్మీయ దాహము ఏ విధంగా ఉండాలి ఉన్నప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏ విధంగా తృప్తిపరిచి వాళ్ళు ఏ విధంగా వాడుకుంటాడో ఇక్కడ చూసాం కదా పిల్లలు మరి మీరు కూడా దేవుడి దగ్గర నుండి దేవా నాకు పరిశుద్ధాత్మను దయచేయి అని మనం అడగాలి పిల్లలు ఎందుకంటే మూడవ రోజున తిరిగి లేచిన దేవుడు ఆదరణకర్తను ఈ భూమి మీదకి పంపిస్తానని వాగ్దానం చేశాడు కదా పిల్లలు మనం కూడా దేవా నీవు పంపించిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మా మీదకు కూడా వచ్చినట్లు సహాయం దయచేయమని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దయచేసే దేవుడు పిల్లలు మరి మీకు నేను చెప్పిన లెసన్ అర్థమైందా పిల్లలు మరి క్వశ్చన్ చేయాలమ్మా చెప్పగలరా ఓకే అన్ననా ఏలియా గారిని మొదట ఏ స్థలమునకు వెళ్ళమని యెహోవా వాక్కు ప్రత్యక్షమై తెలియ చెప్పింది పిల్లలు వెరీ గుడ్ మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళమని యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్పింది నానా వెరీ గుడ్ నెక్స్ట్ నానా దగ్గర దేవుడు యెహోవా దేవుడు వాళ్ళకి ఒక గొప్ప కార్యాన్ని గురువు అయిన ఏలియా గారి ద్వారా ఎలీషా గారి ద్వారా కూడా జరిగించాడు కదా పిల్లలు మరి మనం కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకొని మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు కదా పిల్లలు వెరీ గుడ్ మరి ఈ రోజు కంటత వాక్యం చూసుకుందామా పిల్లలు ఓకేనా చూడండి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే రెండవ రాజులు 2:12 ఓకేనా పిల్లలు అర్థమైందా నాన్నా అర్థమైందా ఓకే మీరు ఈ యొక్క కంటత వాక్యాన్ని రాసుకొని అక్క వాళ్ళు చెప్పినట్లు దానిని అప్పు చెప్పండి సరిపోతుంది మీకు ఇష్టమైతే నేను చెప్పిన లెసన్ లో ఉండి ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకొని రండి ఓకేనా పిల్లలు మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామా అందరు ప్రేయర్ పొజిషన్ కి రావాలి వన్ టూ త్రీ మహాగరుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ రోజు ప్రభువా ఎలియా గారి నుండి తన యొక్క ఆత్మను ఏ విధముగా ప్రభువా నైనా పొందుకున్న ఎలీషా గారిని ఏ విధముగా ప్రభువా డబుల్ పోర్షన్ తో నైనా ప్రభువా నైనా అనేకమైన దీవెనలతో ప్రభు ఏ విధముగా నీవు నైనా దీవించావో నైనా వాడుకున్నావో దానిని మేము నైనా ప్రభువా గ్రహించిన వాళ్ళమే నీ యొక్క ఆత్మ సహాయాన్ని మేము పొందడానికి మీ కృపను దయచేయమని నైనా విన్న వాక్యాన్ని పిల్లల జీవితంలో ప్రభువా అన్వయించుకున్నట్లు దాని గురించి ధ్యానించినట్లు మీ కృపను దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ ద లార్డ్ పిల్లలు 3 2 1 అందరూ కళ్ళు తెరవండి ప్రైస్ ద లార్డ్ పిల్లలు ప్రైస్ ద లార్డ్ ఓకే అక్క థాంక్యూ సో మచ్ అమ్మ సునీత నువ్వు దుప్పటి చూపించావు కదా అదొకసారి అక్కడ పెట్టేసి అదే యాక్టివిటీ చేయమను పిల్లలు అది చేద్దరు గాని ఓకే
అక్క గుర్రం పెట్టినా వేసేస్తారు అక్క, పైన రథం పెట్టినా వేసేస్తారు వాళ్ళు. అది అది అలా పెట్టేసి ఫోటో తీసి పెట్టాము సార్. పెట్టామా? అయితే రెండు పెట్టు, పెట్టుకో. మన పిల్లలు వేసేస్తారు, ఏదైనా చేస్తారు. ఓకే అమ్మా. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు మీ అందరికీ నేను ఒకటి అడుగుతా, ఎవరు చదవగలరో చెప్పండి. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్స్ 21. తెలుగులో చదవాలేనా? ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 మొదటి రాజులు 19 అధ్యాయం 21 వచనం. ఎవరు ఫస్ట్ తీసారు? ఓకే జ్యోతి, అన్యూట్ చేసుకో జ్యోతి. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసంను గుర్తినోగల చేత పంట చేసి వంట చేసి. గుర్తినోగల చేత అంటే ఏంటో తెలుసా? మీకు పెద్ద చెయ్యి. ఇంకా చిన్నది చిన్నది అయిపోయింది. ఒక నిమిషం పెద్ద చేసి. ఓకే సునీత, నువ్వు ద బోర్డ్ తీసి నువ్వు సెంటర్ లోకి వచ్చామ్మా. ప్రజలు అది డౌన్లోడ్ చేసేస్తే అదే చేస్తున్నాను. అది ఓకే. ప్రైజ్ లోడ్ అంకుల్, ప్రైజ్ లోడ్ తల్లి, ప్రైజ్ లోడ్ అన్న, ప్రైజ్ లోడ్ అన్న, మా ప్రైజ్ లోడ్ అమ్మా. ఓకే ఓకే జ్యోతి, ఒకసారి మెమరీ వస్తు చదువు. ఇప్పుడు అక్క చెప్పిన మెమరీ వస్తు చెప్పింది అంటే అమ్మా ప్రజలు అడిగింది వేరే విషయం. అవునా, ఊపితాను అంతలో వస్తుంది అన్న ఈ రోజు ఈ లోపు అంతేనా? వస్తుంది ఈ లోపు చదవమన్నాను అన్న. బాగుందమ్మా, బాగా కనిపిస్తుంది. ఇదేంటి పిల్లలు, తెలిపిట్టమంటారు బైబిల్ ఏమని రాస్తుంది మళ్ళీ చెప్పండి. ఇప్పుడు జ్యోతి యొక్క చదివింది కదా, ఆ వర్డ్ చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. తెలుగు బైబిల్ జ్యోతి గుర్తినొగల అక్క. ఎస్ ఎస్ కరెక్ట్. అందరూ చెప్పండి ఒకసారి. ఇంగ్లీష్ లో చెప్పమ్మా. ఇంగ్లీష్ లో చదవండి ఆ వర్స్, ఇంగ్లీష్ లో తీయండి. చాప్టర్ 19 వర్స్ 21 ఫస్ట్ థింగ్. ఇస్ ఎనీవన్ రెడీ? ఓకే చిలోమి. ఎలైషా సా దిస్ అండ్ క్రైడ్ అవుట్, మై ఫాదర్ మై ఫాదర్ ద 21 ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్స్ 21 ఫస్ట్ కింగ్స్. ఎనీవన్ రెడీ? And he returned back from him and took a yoke of oxen and them and boiled them. Okay, chalo. Yoke. Okay. English lo yoke. Okay, got it? Okay, na Priscilla? Okay. Very good. Iros kotha vocabulary pechukunnam kada manam. Very good. Me hands shoulders me pettukoni shabash cheppukoni. Very good. God bless you, Nana. Very good. Thank you, Uncle. Thank you so much. మరి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయనమ్మా. గుర్తినొగలు అంటే యోక్ అండ్ ఫ్లో రెండు కూడా
ఆ ఎడ్ల మీద ఉన్న కర్ర మెడల మీద ఉన్న కర్ర ప్లస్ నాగలి ఆ రెండింటిని కాల్చి పడేశాడు వాటితోనే వండేశాడు అన్నమాట అంటే ఇంకా వాటికి తో ఎప్పటికీ పని లేదు ఇక తనకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సునీత అక్క థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ లెసన్ ఓకే శ్యామ అక్క ఉన్నారా ఉన్నానమ్మా పిల్లలు చక్కటి లెసన్ విన్నాం కదా మరి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం మనందరి మనసుల్లో గుర్తుండిపోవాలి మనం అప్లై చేసుకోవాలి మనకు కూడా యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి మనందరం కూడా యేసయ్యని అడుగుదాం చెప్పింది కదా సునీత అక్క అడగాలని చెప్పిందా లేదా అడిగి పొందుకోవాలి కదా ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి సమయంలో ప్రభా చేర్చిన మమ్మల్ని అందరినీ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి మీరు ఎంతో కృప చూపించి ఉన్నారు నాయన మీ యొక్క సహాయం బట్టి మీకు వందనాలు ప్రభా అలాగే తండ్రి మరి వింటున్న వినిన వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో మేము భద్రం చేసుకోవడానికి మీరే సహాయం చేయండి తండ్రి అనేక రీతుల్లో ప్రభా వాక్యం మా హృదయాల్లోనికి మీరు వెదజల్లుతూ ఉన్నారు ప్రభా అనేక మంది ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అలాగే ప్రభా మరి ఈ రోజు బిడ్డలందరూ కూడా విని ఉన్నారు తండ్రి మేమందరం కూడా ఆశపడుతున్నాం తండ్రి అట్టి గొప్ప పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలని ప్రభా కోరుకుంటూ ఉన్నాం నాయన నాయన మీ చిత్తమైతే తండ్రి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపమని అడుగుచున్నాం తండ్రి మరి ఆనాడు ఏలియా ఎలీషాలు ఎంత గొప్పగా వాడబడి ఉన్నారు ఎంత గొప్పగా వాళ్ళు ప్రవచించి ఉన్నారు ప్రభా ఎంత గొప్పగా నిన్ను కలిగి ఉన్నారు మేము చూసి ఉన్నాం తండ్రి నేర్చుకుని ఉన్నాం ప్రభా మరి ఆ రీతిలో మేము కూడా రాబోయే దినాలలో తండ్రి మరి ఈ రీతిలో వాడబడగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు చేరిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ అలాగే ముఖ్యంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నని మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రభా మరి కావాల్సిన ఆయుష్ ఆరోగ్యంలో నెమ్మదిని మీరే ప్రసాదించండి కుటుంబానికి రావాల్సిన దీవెను కూడా మీరే దయచేయండి అలాగే చిన్న బిడ్డలో వాళ్ళ కుటుంబాలను తండ్రి మరి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మనం అడగచ్చు యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ There be done in earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debt and lead us not as we forgive our debtors and lead us not into temptation, but deliver us from evil. And thine is the kingdom, power, and glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారందరికీ సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్లా చేయునుగాక ఆమేన్ పిల్లలు అమ్మ అందరికి వందనాలమ్మా ప్రైజ్ అంకుల్ లైవ్ ఆఫ్ చేస్తున్నాను ఎస్ అమ్మా ప్రైజ్ ద లేడీ